జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది ఎస్పి అరీ ఫఫీజ్ ఏఎస్పిలు స్వయంగా ఫిర్యాదులను ఆలకించారు చర్యలకు భరోసా ఇచ్చారు వివిధ కేసులో న్యాయం రక్షణ కొరత జిల్లా నలుమల నుండి బాధితులు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు తమకు జరిగిన అన్యాయాలను ఎస్పీ ఏఎస్పిలకు నిర్మించారు న్యాయం చేయాలని అభ్యర్థించారు కోబాల్పేట ఎనిమిదో లైన్కు చెందిన ఆంజనేయులు ఎస్పిని కలిశారు తమకు పేరేచర్ల జగనన్న లేఅట్లు ఇంటి స్థలం ఇచ్చారని ఇల్లు కట్టుకునేందుకు మేస్త్రికి ఇరవై వేలు అడ్వాన్స్గా ఇస్తే మోసం చేశాడని వాపోయారు పేరేచర్ల జగనన్న కాలనీలో ప్లాట్ వచ్చింది ప్లాట్ వస్తే ఒక తిరుపురం మేస్త్రిని మాట్లాడుకున్నాము వాడి బండి తాకట్లో ఉండదంటే సరేనని నేను నమ్మకంగా ఒక ఇరవై ఏడు డబ్బులు ఇచ్చిన తర్వాత మరుస రోజు వచ్చి బండి తీసుకొని వచ్చాడు ఆ రోజు పని చేసి డబ్బులు తీసుకుపోయాడు ఇంకా మళ్ళీ నాలుగు రోజులు ఆగినాక వచ్చాడు వచ్చిన తర్వాత పని చేయరా ఆయన అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వనంట సరేనని ఒప్పందం చేసి ఇస్తాను నాలుగు రోజులు చేసినాక ఐదో రోజు నుంచి రావటంలా వాళ్ళు భార్యాభర్తలు అరుచుకొని పోయిరంట ఏనకపాలెం పోయిన తర్వాత ఆటో వేసుకొని ఒక ఐదు మందిని తీసుకొని పోయాము సిరిపురం చిరుపురం పోతే లేడు ఛార్జీకి డబ్బులు కావడ కావాలంటే మళ్ళీ డబ్బులు కూడా ఒక వెయ్యి రూపాయలు ఫోన్పేలో ఏ దాకా పంపించాం సార్ వచ్చిన తర్వాత రాండి రాండి అంటే మళ్ళీ రాకుండా మళ్ళీ పంచాయతీ చేసి ఇప్పుడు అరవై ఏళ్ళు మాట్లాడుకున్నాం సార్ మళ్ళీ పదివేలు పెంచమంటే సరే పెంచుతామన్నాం పదివేలు కూడా పెంచిన తర్వాత కూడా రాలేదు రాకుండా ఏరా మాసం చేస్తుంటే ఇంకనే తిరిగి తిరిగి ఏరా మేస్త్రిని పట్టుకొని పని చేయించుకున్నాం ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి మామూలు న్యాయం చేయమని కోరుతున్నాం సార్ ఇది సంగతి వన్ టౌన్ డౌన్ స్ట్రీట్కు చెందిన రీహానా సుల్తాన కుటుంబికులు ఎస్పీని కలిశారు ఇటీవల భర్తతో కలిసి బస్టాండ్ వైపు వెళ్తూ ఉండగా ఇరువుడు దొంగలు తమ బెడలోని ఐదు సవర్ల బంగార హారం తెచ్చుకుపోయారని పాదగుంటూరు పోలీసులు కేసు నమోదు చేయకుండా నాంచి అన్యాయం చేస్తున్నారని రిహారా సుల్తానా వాపోయారు నేను మా ఆయన ఇంటి నుంచి బస్ బస్టాండ్కు వెళ్ళాము మా బయట ఇద్దరు దొంగలు వచ్చి నా హారం కట్ చేశారు మేము పట్టుకోవడానికి ప్రయత్నించాము కానీ మా వల్ల కాలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు దాకా ఏమి ఎఫ్ఐఆర్ చేయలేదు అందు ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో అందుకని ఇది ఎస్పీ గారి వచ్చి కలిసి కలిసాము